సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీరు మ్యారేజ్ డే వ్లాగ్ అడుగుతున్నారు కదా, అది పెడతాను. దానికన్నా ముందు కొన్ని వ్లాగ్స్ ఉన్నాయన్నమాట, అది పెట్టేసి మ్యారేజ్ డే వ్లాగ్ పెడతాను. వేసుకో తాత, వేసుకో. ఏ భలే ఉన్నా తాత. మోహనా చాచుడు ఫిజ్ గారు భయపడతాడేమో, జాగ్రత్త. భలే ఉన్నా తాత. ఈ తాతలు అవ్వలు ఒక్కొక్కసారి చిన్నపిల్లలు అయిపోతారు కదా. మా తాత ఎలా ఉన్నాడో చూసారా, ఫోటో కూడా తీశాను. ఇంకా మా బూచమ్మ అవ్వేమంటే ఆ సోపులు కూడా కడుగుతుందంట, పొద్దులేవా అవి తీసి పక్కన పెట్టు అంటాడు మా మోహన. యాక్చువల్గా ఇంట్లో వెజిటేబుల్స్ ప్రొవిజన్స్ అన్నీ అయిపోయాయి. సో కుమార్ వెళ్ళున్నాడు వెజిటేబుల్స్ తీసుకురావడానికి. ఈ లోపల మా ఆంటీకి ఇచ్చా కొంచెం తొందర ఎక్కువ అనమాట, అవ్వ దగ్గర కొన్ని తెప్పించుకున్నారు. సో చూసారా, కొంతసేపట్లో కుమార్ తీసుకొచ్చేసాడు, ఆ లోపల మళ్ళీ అవి తెప్పించుకోమన్నారు అనమాట. ఇంకా శానిటైజ్ చేసేసి కొంచెం ఇలా బయట పెట్టి తర్వాత తీసుకెళ్దాం అనేసి ఇంక ఇలానే బయట పెట్టేశాము. సో రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చింది, అక్క మీరు ఆయిలే పెట్టుకోరు మరి హెయిర్ ఎలా బాగుంటాయి అనేసి. నేను హెయిర్ ఆయిల్ అప్లై చేయను అనేసి ఎప్పుడు చెప్పాను? అసలు వీక్లీ వన్స్ నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను, మంచిగా మసాజ్ చేసుకుంటాను. చాలామందికి ఏమంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడము చాలామందికి పడద్దు, బట్ పడద్దు చూడండి, వాళ్ళు నిజంగా అన్లక్కీ ఫెలోస్ అనుకోవచ్చు. హెయిర్ ఆయిలింగ్ అనేది మస్ట్ అండ్ మన లైఫ్ స్టైల్లో, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ ఇక్కడ నేను మమాయత్ ఆనియన్ హెయిర్ ఆయిల్, సో మమాయత్ ఆనియన్ రేంజ్లో కొత్తగా వాళ్ళు ఇంప్రూవ్డ్ వర్షన్ లాంచ్ చేశారనమాట. అంటే హెయిర్ ఆయిల్, ఆనియన్ షాంపూ, ఆనియన్ కండిషనర్, సో ఇదే అంట మమాయత్ ఆనియన్ హెయిర్ ఆయిల్ విత్ ఆనియన్ ఆయిల్ అండ్ రెడెన్సిల్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అని కెమికల్ ఫ్రీ, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, డెర్మటాలజికలీ టెస్టెడ్, సూట్స్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ చూసారా, కోమ్ లాగా ఇలా ఇస్తారనమాట, ఈజీ టు అప్లై. సో ఈ కోమ్ వల్ల మనకి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ప్రతి ఒక్క దగ్గర అప్లై అవుతుందన్నమాట స్కాల్ప్లో అంతా. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ లైటర్ కన్సిస్టెన్సీ, నాన్ స్టిక్కీ, ఇంకా ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ అనేది ఒక మిరాకిల్ కిచెన్ ఇంగ్రీడియంట్, సో చాలా పాత ఓల్డ్ ట్రెడిషనల్ నుండి వస్తూ ఉంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్. ఈ ఆనియన్స్లో ఏమంటే సల్ఫర్ ఉంటుంది, సో దానివల్ల ఏమంటే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఇంకా నిరీష్గా పెడుతుంది మన హెయిర్ని. సో హెయిర్ అంతా ఇలా డౌన్కి వేసేసుకొని ఒక 5 to 8 minutes మంచిగా మసాజ్ చేసుకోవాలి, అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా తొందరగా గ్రోత్ ఉంటుంది. ఇంకా మమాయత్ అనేది గుడ్నెస్ రిపోర్ట్ కార్డ్ అనేది రిలీజ్ చేసింది, 1 lakh trees ప్లాంట్ చేసింది, అదేమంటే 1135 metric tons ప్లాస్టిక్ రీసైకిల్ చేసింది. 1 metric ton ఈజ్ ఈక్వల్ టు 1000 kgs. అదే కాకుండా 50,000 శానిటైజర్స్, 20,000 క్లాత్ మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేసింది కోవిడ్ వాళ్ళకి. దెన్ ఇంకోటి ఏమంటే మమాయత్ ఒక యాప్ని లాంచ్ చేసింది, అఫీషియల్ యాప్స్ iOS కి Android కి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఆ యాప్ ద్వారా ఏమంటే మంచి ఆఫర్స్, మంచి డిస్కౌంట్స్, ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనము 1 hour పెట్టుకొని షాంపూ కండిషన్ చేసుకోవచ్చు, లేదా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్కి హెడ్ బాత్ చేసుకోవచ్చు. దెన్ ఇది వచ్చి మమాయత్ ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. న్యూ అండ్ ఇంప్రూవ్డ్ అంటే 8 times డిటాంగ్లింగ్కి, స్మూతర్ హెయిర్కి హెల్ప్ అవుతుంది, ఇంకా మంచి క్లెన్జర్ లాగా, హెయిర్ షైనర్గా, సిల్కియర్గా, హెల్దియర్గా పెడుతుంది. 22% ఎక్కువ ఫోమ్ కూడా ఇస్తుంది, అప్పటికి సల్ఫేట్ టాక్సిన్స్ లేకుండా. ఇంకా 4 times మోర్ కండిషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మన హెయిర్కి. ఇంకా జస్ట్ 3 steps మన హెయిర్ కేర్ రొటీన్ అయిపోతుంది. ఇంకా ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాల్లో, మమాయ్ డాట్ ఇన్ సైట్లో దొరుకుతాయి. ఇంకా మీరు ఆశా 2021 కూపన్ కోడ్ యూజ్ చేస్తేనే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయండి. సో నేను జస్ట్ హెడ్ బాత్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అని జస్ట్ అలా చూపిస్తున్నాను. సో మళ్ళీ చెప్తాను, హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు అది మాత్రం. Hi guys, welcome back to our channel. So today I'm going to show you all of my outfits, brand new outfits. My parents bought them today. They bought 4 shirts and 4 pants. I paired them all with my, I only paired them all. ఏంటి సడన్ గా టెడీ వచ్చేసింది అనుకున్నారా? యాక్చువల్లీ ఆ టెడీ కోసం నేను డ్రెస్సెస్ తీసుకొచ్చాం కదా, సో తన ఛానల్లో ఒక స్మాల్ వీడియో పెట్టాను అనమాట, ఇట్లా టెడీ తెచ్చిన అవుట్ ఫిట్స్ వేసి. సో ఆ రోజే అనమాట ఈ వీడియో తీసుకున్నాను.
అది జస్ట్ అలా షేర్ చేస్తున్నాను. టెడ్డీ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, కావాలనుకుని చెక్ చేయొచ్చు. అంటే టెడ్డీ ఛానల్లో పెట్టాను అనమాట, టెడ్డీకి వేసి చూపించాను, చాలా బాగున్నాయి. సో తన ఛానల్లో పెడితే కొంచెం బాగుంటుంది కదా, వ్యూస్ వస్తాయి, ఇంప్రూవ్ అవుతుంది ఛానల్ అట్లా అనేసి ఇంకా తన ఛానల్లో పెట్టాను. చెక్ చేయండి ఒకసారి. టెడ్డీ ఛానల్కి ఏమంటే నోటిఫికేషన్స్ రావు, కిడ్స్ ఛానల్ కాబట్టి, అందుకే ఇక్కడ చెప్తున్నాను. ఇంకా రోజు ఏమంటే 4th week అనమాట, బనశంకర అమ్మవారిది పూజ. సో 4 lemons 8 deepals పెట్టాను. ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు రోజు, జస్ట్ దీపం పెట్టేసినాక చూపిస్తున్నాను. Happy birthday to you. Happy marriage day to you. To whom? ఓ ఫోన్ వస్తాను నీకు. ఏందో ఈ ఫోన్లు ఇప్పుడే రావాలి. ఇంకా ప్రెసెంట్ నేను వాడుతూ ఉండే ఫోన్ ఏమంటే 1+6 అనమాట. 4 years నుండి యూస్ చేస్తున్నాను, ఇంకా దానిలో మెమరీ అంత లేదు, అందుకే మెమరీ కోసం నాకు కొత్త ఫోన్ కొని ఏమంటుంటే 1+8T కొనిచ్చాడు. లేటెస్ట్ వచ్చి 1+9 9 Pro ఉంది కదా, సో తీసుకుందాం అనుకున్నాం కానీ రివ్యూస్ బాగాలేవన్నమాట, అందుకే తీసుకోలేదు. చూడు బాబా, ఆ ఫోన్ మాకు ఇచ్చేయాలంట. ఇచ్చే బుద్ధి రాదు, నేను ఇచ్చేసాను ఫోటో వస్తాను. నేను ఇవ్వను, చూడు బాబా, టూ ఫోన్స్ కావాలంట. నీ ఐఫోన్ తప్ప నా ఫోన్, ఈ ఫోన్ అన్నీ బాగుంటాయి, ఉండు ఫోటో తీసుకుందాం. థ్యాంక్స్ బాబా. ఎందుకు నేనేదో భలే గ్లో గ్లోగా ఉంది దీంట్లో, నేను వెనక్కి ట్యాన్ అయిపోయా టోటల్ తిరిగి తిరిగి పాప. సో ఫైనలీ 1+8T మొబైల్ కొనిచ్చేసాడు మా సుదర్శన్ నాకు.
మ్యారేజ్ డే గిఫ్ట్ అనుకుంటారేమో, అలా ఏం లేదు. ఒక 2 ఇయర్స్ నుండి అడుగుతానే ఉన్నాను, ఇప్పుడు కుదిరి ఎందుకో కొనిచ్చేసాడు. యాక్చువల్లీ 1+9 ఏమంటే ఆర్డర్ చేశాడు, ఆర్డర్ చేసి మళ్ళీ రివ్యూస్ చూసి క్యాన్సిల్ చేసేసుకున్నాము. సో లక్కీగా నాకు 1+80 కెమెరా సూపర్గా ఉంది అసలు తీసుకున్నాను. ఇంకా నా ఫేవరెట్ వచ్చి బ్లాక్. సో ఎప్పుడు బ్లాక్ తీసుకుంటూ ఉంటాను, బట్ ఈసారి బ్లాక్ వద్దు, ఎందుకో వద్దు అనిపించింది, అందుకే టర్క్వైస్ కలర్ తీసుకున్నాను. ఇంకొకటి ఏమంటే, నేను ఈ 1+ తీసుకున్నప్పుడు డిసప్పాయింట్ అవుతాను. ప్రతి ఒక్క దానికి ఇయర్ ఫోన్స్ ఇస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళు, దీనికి మాత్రం ఇయర్ ఫోన్స్ ఇవ్వరు, సపరేట్గా తీసుకోవాలి. ఇంకా నాకు ఇయర్ ఫోన్స్ మస్ట్ అండ్ షుడ్, ఎడిటింగ్ చేసుకున్నప్పుడు రికార్డ్ చేసుకుంటున్నప్పుడు అవసరం అనమాట. అందుకే ఇంకా సుదర్శన్ అడిగితే మళ్ళీ పాపం సపరేట్గా ఆర్డర్ చేశాడు. ఇది కూడా అమెజాన్లో, అది కూడా 1+80 మొబైల్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ కూడా మ్యాచింగ్ మొబైల్కి బాగుంటాయి అనేసి టర్క్వైజ్ కలరే తీసుకున్నాను. ఇంకా న్యూ మొబైల్తో మా సుదర్శన్ ఫస్ట్ వీడియో తీయాలి అనేసి వర్క్ చేసుకుంటా ఉన్నాడు. తెలీదు నేను వీడియో తీస్తున్నాను, పోర్ట్రేట్లో పెట్టి చేశాను, పోర్ట్రేట్ తీసేసి చేశాను, సో అలా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా కొత్త మొబైల్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. సో ఆ కొత్తదనం అనమాట, వీడియోలు తీసుకోవడము, అది ఎలా ఉంది ఏంటి చూసుకోవడము అలా. ఇంకా మెల్లిమెల్లిగా ఈ లాక్డౌన్ లైఫ్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది కదా, అందుకని మా కుమార్ ఏమంటే ఈ పల్లీలు చెనక్కాయ పప్పులు ఫ్రై చేస్తున్నాడు నేను కిందకి వెళ్ళేసరికి. సో వేడి వేడిగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను మోహన పిల్లలము తింటున్నాము. మా కుమార్ కనుక ఫ్రీగా ఉన్నాడంటే ఏదో ఒకటి చేస్తాడు ఇంట్లో, ఇలాంటి స్నాక్స్ ఎంత బాగుంటాయో. సో ఈ చెనక్కాయ పప్పులు తినేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాను. ఏమంటే దాన్ని క్లియర్గా అలా చూపించలేదు మీకు, మెయిన్గా ఆ పిన్ కావాలి. సో ఇలాంటివన్నీ ఇస్తారు, దాంట్లో స్టిక్కర్స్, 1+ సో ఏదో కార్డ్ ఏదో ఇచ్చారు. సో దాని అవంతా వద్దు, మనకి ఆ పిన్ కావాలన్నమాట సిమ్ మార్చుకోవడానికి. ఇంకా మీకు ఏం చూపించా, చార్జర్. సో ఈ చార్జర్ ఒకటి చాలా ఫాస్ట్గా చార్జింగ్ ఎక్కేస్తుంది తెలుసా మీకు. స్లోగద్ది బాబాది నా ఫోన్ ఒకసారి చూపి, ఎంత కొత్తగా ఉందో, జస్ట్ అట్లా వైప్ చేసి. మరీ ఎక్కువ వైప్ చేయనొద్దులే, నార్మల్గా చూపించాలి బాబా. అయ్యో గీతలు పడతాయి బాబా. నన్ను కొంతసేపు ఉన్న ఆఫ్ చేయనండి యాప్. యాప్ చూడు, 4 ఇయర్స్ అయిపోయింది ఫోన్, ఎంత మంచిగా ఉంది చూడు. స్క్రీన్ గార్డ్ తీసి ఇంకా కొత్తగా ఉంటుంది. ఎందుకు తీస్తావు ఇప్పుడు స్క్రీన్ గార్డు? స్క్రీన్ ఇప్పియాలి కదా. సిమ్ ఉండమ్మా, ఎప్పుడు ఉంటుంది సిమ్, మర్చిపోయాను. ఫోన్కి ఇంజెక్షన్ కాదురా, ఫోన్కి ఇంజెక్షన్. యాప్ యాప్ వద్దాపు ప్లీజ్ 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 యాప్ ప్లీజ్ యాప్ వచ్చా యాప్ 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 వద్దాపు. ఎట్లా 2 సిమ్స్ ఉన్నాయి ఇవి? జియో సిమ్ వాడట్లేదు. జియో వద్దులే యాప్ ప్లీజ్, యాప్ ఇక్కడ ఉండి ఏం తీయద్దు. జియో అది బెంగళూరు దగ్గర, జియో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్. జియో ఏం నెంబర్ బాబా, మర్చిపోయాను గుర్తులేదు. యాప్ గలీజ్ చేయొద్దు, ఆ గ్లాస్ అది పెట్టు, తెస్తాను అంతే కదా. ఇప్పుడు దీంట్లో వేసేస్తా బాబా. అవును బాబా, డల్గా ఉంది చాలా. అదే అది ఆస్తే యాప్ కొంతసేపు. ఏమి జాగ్రత్త బాబా, చెప్తా ఉన్నా నేను. నేనేమంటే ఓవర్ కేర్ఫుల్గా ఉంటాను, మా సుదర్శన క్వైట్ ఆపోజిట్ తెలుసా, జాగ్రత్తగా పెట్టుకోవడంలో. అందుకే అనమాట అన్నిసార్లు చెప్తా ఉంటాను, మీరు నన్ను తిట్టుకోకండి, ఏంటి ఆశ మరీ ఇలా చెప్తా ఉంది అని. సిమ్స్ పెట్టుకోవచ్చా? జ్యూయల్ సిమ్ అంటే మా సుదర్శన్ కదా, చెప్తా ఉంటే గుర్తొస్తూ ఉంటుంది అనమాట, లేకపోతే నార్మల్గా వదిలేస్తాడు, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ నా దాంట్లో నీకు చెయ్యి బాబా, బాబా దగ్గర ఉందా? నాది ఎక్కడ సుదర్శన్, నాకు చేస్తే కదా ఇక్కడ, ఇదే కదా ఇదే కదా.
ఫేవరెట్స్ కి వెళ్ళి బుజ్జు ఇక్కడే ఉంటుంది ఫస్ట్ ది ఓకే వెయిట్ హ్యాపీ హలో ఏం బ్లెస్ దర్శన్ బాయ్ సో ఇక్కడితో మా ఫోన్ గోల్ అయిపోయింది ఇంకా ఇదేమంటే నెక్స్ట్ ట్యూస్డే యాక్చువల్లీ 5 lemons పూజ చేయాల్సిన రోజు అనమాట 5th week బనశంకరమ్మ వారి పూజ రోజు ఇది ఇంకా అన్నపూర్ణేశ్వరి దేవి ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా రైస్ అది సో ఆ రైస్ చేంజ్ చేసి వేరే రైస్ కొత్త రైస్ పెట్టి ఇంకా మళ్ళీ పూజకి రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఆ రైస్ ఏం చేశాను అనేది చూపిస్తాను ఈ బ్లాగ్లో చూస్తూ ఉండండి ఇంకా ఆ రోజు చెప్పాను కదా 5th week చేయాలి 5 lemons ఆ రోజు ఏమైందంటే నా మైండ్ ఏమైనా యాబ్సెంట్ అయిందో ఎందుకు అలా జరిగిందో తెలియదు మళ్ళీ నేను 4th week చేశానమాట అంటే ఐ మీన్ 4 lemons పూజ చేశాను 5 lemons పూజ చేయాల్సింది ఏమో అర్థం కాలేదు మర్చిపోయాను 3 weeks చేశాను 4th week ఇది అనుకొని ఇంకా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా ఇంత ముందుగా నాకు చాలాసార్లు జరుగుంది ఇంకా 4th week అనేసి మళ్ళీ 4 lemons పూజ చేశాను అనమాట ఆ రోజు ఏంటి ఆశ ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటావు పూజ అనుకున్నారా అట్టి అడిటి ఆకు ఉట్టిది పెడతా ఉంటే ఎవరో చెప్పారనమాట ముగ్గేసి పెట్ట ఆశ బాగుంటుంది అలా పెట్టాలి దేవుడికి అని అందుకే అరటి ఆకు మీద అలా మళ్ళీ ముగ్గు వేశాను ఇంకా మళ్ళీ 8 lemons ఐ మీన్ 4 lemons 8 దీపాలు పెట్టాను 2 times 4 lemons పూజ చేశాను ఇంకా రేపు మంగళవారం అంటే రేపు కాదు ఈరోజు మంగళవారం ఇంకా 5 lemons పూజ చేస్తున్నాను అంటే ఈ వ్లాగ్ మీకు ట్యూస్డే మార్నింగే వచ్చేస్తుంది యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ 3 o'clock పెట్టాల్సిన బ్లాగ్ అనమాట బట్ మార్నింగే పెట్టేస్తున్నాను ఏమంటే కొంచెం బిజీగా ఉంటాను కరెక్ట్ ఆ టైంకి సో ఈరోజు అందుకే పెట్టేస్తున్నాను ముందుగానే బట్ టైం ఏ టైం పెడతాను అని తెలియలేదు బట్ మీరు ఎప్పుడు పెట్టినా చూస్తారు అనే నమ్మకంతో పెడుతున్నాను ఇంకా ఈ రైసే అనమాట అన్నపూర్ణేశ్వరి దేవి దగ్గర చేంజ్ చేసిన రైస్ వాష్ చేసి కుక్కర్ పెట్టేశాను ఇంకా మా అత్తయ్య ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేశారో చూపిస్తాను ఇది వచ్చి మిరపకాయ కూర అనుకుంటారేమో కాదు బీరకాయ కూర బీరకాయ పాము తారు చూడండి ఆ కూర అది కూడా మిరపకాయ కూరలాగే కనిపిస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది బట్ అది బీరకాయది ఇంకా ఇది వచ్చి రసం టొమాటో రసం ఇంకా ఇది వచ్చి బీట్రూట్ ఫ్రై అంటే ఆంటీ లంచ్ కూడా మార్నింగే చేసేస్తారు 11 అంతా అయిపోతుంది సో అన్నం ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇడ్లీ అనమాట అంటే ఇడ్లీ చెప్తానే ఉంటాను కదా ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీ ఇంకా ఇది వచ్చి ఇడ్లీలోకి పప్పు చేశారు చట్నీ చేస్తూ ఉంటారు పప్పు కూడా చేస్తుంటారు కారం కూడా చేస్తూ ఉంటారు సో ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదనమాట ఇప్పుడు పప్పు చూపించాను చూసారా ఇడ్లీలోకి అనమాట ఎంత బాగుంటుందో చెప్పలేని టేస్ట్ మాత్రం ఇంకా ఇది వచ్చి ఉప్పుడు బియ్యం అన్నం మా అయితే ఉప్పుడు బియ్యం అన్నమే తింటారు సో ఆ అన్నం ఏమంటే మళ్ళీ వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకుని మామూలుగా సుదర్శన్ తింటూ ఉంటాడు కదా అన్నం అట్లా తింటూ ఉంటారు అనమాట వాటర్ వేసుకొని ఇంకా దోశ తినే వాళ్ళకి దోశ పిండి కూడా రెడీగా పెట్టేస్తారు ఇంకా బనశంకరమ్మ వారు పూజ చేస్తున్నాను నేను బ్రేక్ఫాస్ట్ చేయను ఒకేసారి లంచ్ చేస్తాను లంచ్ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఆ పప్పు ఇంకా బీరకాయ పాము తారు చూసారా ఆది అనమాట ఆ కర్రీ ఎంత బాగుంటుందో ఇడ్లీలోకి అందుకే దోశ పిండి ఉన్నా కానీ దోశ వేసుకోకుండా ఇడ్లీయే తినేస్తున్నాను దెన్ ఇక్కడేమంటే మా అను యాన్యువల్ డే ఫంక్షన్స్ ఉంటాయి కదా స్కూల్వి సో వాళ్ళు యూట్యూబ్లో పెడతా ఉంటారు కదా 7th class 8th క్లాస్లోనో చేసిన డ్యాన్స్ ఒకటి అది చూసి చూసి అదేమంటే అను అక్క అలా చేసింది ఇలా చేసింది అనేసి ఆ స్టెప్స్ నేర్చుకుంటూ ఉంటారు రూబీ మా హ్యాపీ ఇప్పుడు ఫిజ్ గార్డ్ కూడా యాడ్ అయ్యాడు టెడ్డి హ్యాపీ రూబీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఈ లాక్డౌన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఎప్పుడు చూడాలి టీవీ ఎప్పుడు చూడాలి వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ అవసరమైన ఉంటాయి కదా వీళ్ళకి అలాంటివి ఎప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు డాన్స్ నేర్చుకోవాలి ఎప్పుడు క్రాఫ్ట్ చేయాలి సో అన్నీ చేసుకుంటూ ఉన్నారు అదే అబ్జర్వ్ చేస్తున్నాను ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారు చేసుకుంటున్నారు కదా పిల్లలు అనేసి మెయిన్ విషయం అంటే ఎప్పుడు ఏం తినాలి అది కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట తినే దాంట్లో మాత్రము ఇంకా నేను కుక్కర్లో బియ్యం పెట్టేసాను కదా సో ఆ అన్నము చల్లార్చి పెట్టుకుంటున్నాను ఇంకా పెరుగన్నం చేస్తున్నాను ఫస్ట్ ఆ రైస్తో పెరుగన్నం చేస్తే మంచిగా ఉంటుంది అమ్మవారికి చల్లగా ఉంటుంది కదా అందుకే ఈ సమ్మర్కి మెయిన్గా అందుకే పెరుగన్నం చేస్తున్నాను పెరుగన్నం అంటే దద్దోజనం అంటారు కదా సో అలా జస్ట్ ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకుంటాం కదా ఇంకా చెనక్కాయ పప్పులు ఉంటే కూడా వేసుకోండి ఇది వచ్చి వడపప్పు ఉంటుంది కదా సో ఆ పప్పులు వేస్తున్నాను ఇంకా ఉద్దిపప్పు ఉంటే కూడా వేసుకుంటారు సో జస్ట్
అవి ఇంకా ఇలా ఫ్రై అయిపోతాయి కదా బాగా. దాని తర్వాత ఏమంటే ఎండుమిరపకాయలు, యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. నేను ఎందుకులే అనేసి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అండ్ ఏమంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు కుమార్ సునీలు తినారనమాట, అందుకు ఇందులో కరివేపాకు వేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా ఈ పెరుగులో ఏమంటే ఇంట్లో చేసిన పెరుగు భలే వండింది అసలు ఆ రోజు పెరుగు. ఇంకా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కొత్తిమీర వేసి ఇంకేదో వచ్చి అల్లం అనమాట, అల్లం తురిమిన అల్లం. సో జస్ట్ అక్కడ దొరికింది నాకు ఫ్రిడ్జ్లో, అలా వేసేస్తున్నారు అంతే. అది వెయ్యాలి అని ఏం లేదు. సో అల్లం వేస్తే బాగుంటుంది కదా, అదొక టేస్ట్. అప్పుడు మేము జపాలికి వెళ్ళినప్పుడు అల్లం మజ్జిగ అది గుర్తుకొచ్చింది. సో అలా కలిపేశాను. ఇంకా పెరుగన్నం చేస్తున్నాను కదా, సో అన్నం బాగా చల్లగైపోవాలి పెరుగన్నంకి. ఇంకా బాగా చల్లగైపోయిన తర్వాత ఆ పెరుగు సరిపోదు కదా, సో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా ఎలాగో ఇక్కడ ఇంట్లో ఎప్పుడు చికెన్ ఉంటుంది, ఆంటీ చికెన్ మటన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో పిల్లలకి రోజు పెరుగన్నం పెడతా ఉంటే మంచిది. సమ్మర్కి టెడ్డీకి హ్యాపీకి రోజు బలవంతంగా పెడతా ఉంటారు. హ్యాపీ ఈజీగా తినేస్తుంది, ఈజీగా ఉంటుంది కూడా తినిపించడానికి. రెడీ కొంచెం బలవంతంగా పెడతా ఉంటుంది. సో పెరుగన్నం దద్దోజనం రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశానో మీకు చూపించాలని. ఏమరా చెప్పేశారా? నిన్న మీది వైలెట్టా పర్పులా? ఒకటేనా ఉంది ఇంకా? కానీ తిప్పేయండి. రూబాడా 6 వేసేయనన్న, 6 4 2 కావాలరా ఇంకా మీరు? టూ వేసేరా. సో చూసారా అవ్వల్ని కూడా వదలట్లేదు, వాళ్ళతో కూడా ఆడేస్తున్నారు, దాయాలు ఆడుతున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి సో పెరుగన్నం ఉంది కాబట్టి పెరుగన్నము బీట్రూట్ ఫ్రై చేశారు ఆంటీ, ఆ బీరకాయ పామారు కదా, సో అది వేసుకొని. ఇంకా ఏదో సినిమా పెట్టింది మా టెడ్డీ, ఆ సినిమా నేను మర్చిపోయాను. సో సినిమా చూస్తూ ఇంకా లంచ్ చేస్తున్నాము. ఈ పిల్లలతో ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నాను, టెడ్డీని రూబీని పడుకోనరా మధ్యాహ్నము అంటే మాత్రం పడుకోరు, అది తప్ప ఏదైనా చేస్తారు. హ్యాపీని ఈజీగా పడుకోబెట్టుకోవచ్చు, ఫిజికల్గా కూడా పడుకుంటాడు. ఇంకా టీ టైం. సో టీ టైం అంటే ఇంకా టీ నేనే చేస్తున్నాను రోజు. దాంట్లో అల్లం వేశాను, మిరియాలు వేశాను, అంతే ఆ రెండే వేశాను. ఇంకా నార్మల్గా టీ పౌడర్, సో ఏమంటారు అల్లం టీ అన్నమాట. ఎందుకో టీ నేను చేస్తాను మోహన అని చెప్పాను ఆ రోజు, అందుకే టీ చేస్తున్నాను. ఇంకొకటి యాలక్కాయలు కూడా వేశాను. మోహన ఏమంటే ఫిజ్గార్డ్తో పాటు కొంచెంసేపు పడుకుంటా ఉండింది, అందుకే లేపలేదు. బాగుందా టీ? బాగుందా టీ? బాగుందా? ఇప్పుడు సురేషన్ చక్కెర బాగుందా? పిల్లగోళ్ళు కదా ఆంటీ తీసుకున్నారు బాబా. ఇంకా ఇదేంటి ఆశ, ఐస్ క్రీమా అనుకుంటారా? ఐస్ క్రీమ్ కాదు, ఇడ్లీ పిండి. ఆంటీ ఇంత గట్టిగా రుబ్బి పెట్టేస్తారు, రుబ్బిచ్చి పెడతారు. సో ఇడ్లీకి దోశకి సేమ్ పిండి అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే నాకు బోండాలు తినాలనిపించింది, వేడి వేడి బోండాలు. చెప్పాను కదా లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా లాక్డౌన్ లైఫ్ అంటేనే ఇంట్లో చేసుకుని తింటా ఉండడమే కదా. ఇంకా బోండాలు తినాలి అనిపించి ఇంకా ఇడ్లీ పిండి గట్టిగా ఉంటే కొంచెం తీసుకున్నాను దాంట్లో నుండి. ఇంకా దీంట్లోకి ఏమంటే అదేమది మైదా పిండి కలుపుతున్నాను. అంటే మైదా వేస్తే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా అలా ఉంటుంది, అందుకనేసి ఇంకా దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా వేసుకుంటున్నాను అంతే. ఇంకా వాటర్ వేసేసి మిక్స్ చేసేయడమే. యాక్చువల్గా అది పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేస్తారు కదా, నేను అవన్నీ వేయట్లేదు. జస్ట్ నార్మల్గా వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. నాకెందుకో తెలియదు, బయట అమ్ముతూ ఉంటారు కదా నార్మల్గా వేసేస్తారు, దాంట్లో అన్నీ ఏమి ఉండవు, పచ్చిమిర్చి అట్లా ఏమీ ఉండవు. బట్ కారం చేస్తారు కదా, కారమైనా చట్నీ అయినా, సో దానికి అలా జస్ట్ అలా మంచి నంచుకుంటూ తినేస్తే బాగుంటుంది. దీంట్లో మళ్ళీ మనకి కారం అవసరం ఉండదు. ఆనియన్స్ వస్తే కూడా నాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఇలా సింపుల్గా ఓన్లీ ఇంతే వేసుకుంటే, అంటే పిండిలో ఏం లేకుండా వేసుకుంటా ఉంటే ఇష్టం. కానీ అలా అలా వేసినాక తింటాను, కానీ ఇలా చేసుకొని తినడం ఇష్టం అన్నమాట.
ఇది మెయిన్గా ఏమంటే నా కోసం అనేది చేసుకుంటున్నాను, అందుకే నాకు ఇష్టంగా చేసుకుంటున్నాను. ఇంట్లో అందరికని కాదు, అందరి కోసం అని ఉంటే నేను ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇంట్లో ఏమంటే ఎలా వేసినా తింటాడు, ప్రాబ్లం లేదు, అందుకే ఇంకా ఇలా వేసుకుంటున్నాను. ఎంత బాగొచ్చాయంటే అసలు నేను చాలా రోజుల తర్వాత కదా ఇక్కడ వంట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా నేను బొండాలు వేసుకోవడము అది అసలు ఎప్పుడు వేసుకున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఉంటే ఎప్పుడు వేయలేదు బొండాలు, అంటే నేను వేసుకోలేదు. అసలు చాలా బెంగళూరులో వేసుకున్నాను, అంతే 2 ఇయర్స్ ఏమో అయిపోతూ ఉంది, బట్ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. అసలు ఆ కలర్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా ఈ 4 ఎవరికి అనుకుంటున్నారా, మా సుదర్శన్కి, ఆంటీ బీరకాయ పామిన్ కర్రీ ఉంది కదా, సో అది వేసి పంపించాను. ఏంటి ఆశ, 4 పెట్టావు సుదర్శన్కి పాపం అనుకుంటున్నారా, కొంచెం ఎక్స్ట్రాగా పెట్టామనుకోండి, ప్రేమ ఎక్కువై పంపించాను అనుకోండి, ఆ సుదర్శన్ అక్కడ నన్ను దింపేస్తాడు అనమాట. ఏంటి బుజ్జు ఇంత పెడితే ఎవరైనా తినాలనిపిస్తుందా, నాకు వద్దు అనేస్తాడు. అందుకని 4 పంపించామంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చి అడుగుతాడు, అప్పుడు పెడదామనేసి 4 పెట్టి పంపించాను. ఇలా రౌండ్గా గోల్డిష్ కలర్లో భలే ఉన్నాయి ఆశ, లోపల ఉడికిందా లేదా అని డౌట్ వస్తుంది మీకు, అందుకే అలా పోల్చి చూపిస్తున్నాను. లోపల కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇంకా నేను మోహన, ఇది చట్నీ, కారము, ఆంటీ చేసిన కర్రీ, సో అవన్నీ పెట్టుకొని నేను మోహన పిల్లలం తింటున్నాము. ఇంకా జస్ట్ అలా తినేసామో లేదో, వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా, అది హౌస్ అంటే హౌస్ లోపల వీళ్ళు వంట చేసుకుంటున్నారు. ఇంకా రూబీ చేసే కర్రీ, ఎగ్ కర్రీ పెట్టండి ఆశక్క టెడీ ఛానల్లో అని చెప్పేసి అడుగుతున్నారు, పెడతాను. నాకు టైం సరిపోక నేను వాళ్ళకి వీడియో షూట్ చేయలేకపోతున్నాను. ఇంకా ఇక్కడ దీర్ఘంగా చూస్తున్నారు, ఎంత కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తున్నారు చూసారా, మా ఆంటీ అబ్బూచమ్మవ. ఎందుకు తెలుసా, మా సుదర్శన్ ఏమంటే ఆంటీకి ఫేవరెట్ సినిమా ఒకటి పెట్టాడు, పాతకాలం సినిమా, రాజశేఖర్ ఫ్యాన్ అనమాట మా ఆంటీ. సో ఆ మూవీ పెట్టారు, చూస్తూ ఉన్నారు మా ఆంటీ, మా బూచమ్మ, మా మోహన కూడా ఏ సినిమా పెట్టినా చూస్తుంది. మా మోహన అయితే పలకరించిన పలకదన్నమాట, అంత సీరియస్గా చూస్తాను, ఎంత సీరియస్గా చూస్తుందో. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.